గల్లీలో కుస్తీ చేస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తూ టిఆర్ఎస్ బీజేపీ పార్టీలు తెర వెనుక బాగోతం నడిపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ నర్సాపూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ రాములు నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏల్లుగారి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. కొల్చారం గ్రామంలో దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న 1250 కుటుంబాలకు ప్రతి నెలకు 25,000 చొప్పున పెన్షన్ కాంగ్రెస్ పార్టీ అందజేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు రాగానే ప్రజలను మోసం చేస్తూ కళ్ళబొల్లి మాటలతో గద్దనెక్కే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సనికుల్లా పనిచేసి ప్రజలను అప్రమత్తం చేయాలని రాములు నాయక్ ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్ని మాటలు చెప్పి 1250 మందిని ఆయన మాటలతోటి బలిదానం తీసుకొని తర్వాత కాంగ్రెస్ పార్టీ 12 మంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో గలమిప్పి కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీని ఒప్పించి పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే వరకు 12 మంది పార్లమెంట్ కాంగ్రెస్ సభ్యులు కలిసి పోరాడిన తర్వాత శ్రీమతి ఇంద్రా సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ ప్రజలు బాగుపడే తెలంగాణ రైతులు బాగుపడే తెలంగాణ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయనే తెలంగాణ మరియు దళితులకు గిరిజనులకు మైనారిటీలకు రిజర్వేషన్ పెరుగుతుందనే తెలంగాణ చదువుకున్న విద్యార్థులకు ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందనే తెలంగాణ సమైక్య రాష్ట్ర పాలనలో మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పిన వారు తెలంగాణ వచ్చిన తర్వాత చదువుకున్న విద్యార్థులు కానివ్వండి పెరుగు అన్నం తిని హాయిగా అరుగు మీద పండుకుంటామనే రైతులు పురుగు అన్నం తిని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ తెలంగాణ అనుకోలే నా అటువంటి ఉద్యమకారులు ఆ రోజు తెలంగాణ దళిత గిరిజనులకు దళిత బంధు అనే ఒక హుజూరాబాద్ ఎలక్షన్ గురించి తెచ్చి మనను మన ప్రజానికాన్ని ఆగమాగం చేస్తున్న ఈ కేసీఆర్ ను కేసీఆర్ ఎట్లా మోసం చేస్తాడంటే ఇది ఒక హుజూరాబాద్ ఎలక్షన్ ని మైండ్ లో పెట్టుకొని దళిత బంధు కార్యక్రమం చేసిండు. మనమే